రెండు వేల యాభై కల్లా ఉత్తర ధ్రువం వద్ద ఉన్న ఆర్కిటిక్ మహాసముద్రంలో సంవత్సరంలో ఒక నెల పాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించకపోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు ఫలితంగా తీర ప్రాంతాల్లో సముద్రపు నీటి మట్టాలు పెరిగి జనజీవనానికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు మానవ చర్యలు భూతాపమే ఇందుకు కారణమని చెబుతున్నారు అంటార్కిటిక్ ఆర్కిటిక్ మహాసముద్రాల్లో ఎటు చూసినా మంచే ఎక్కువగా దర్శనమిస్తుంది అయితే ఆర్కిటిక్ మహాసముద్రంలో తేలియాడే సముద్రపు మంచు ఎంత మేర తగ్గుతుందో తెలుసుకునేందుకు కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు దశాబ్దాల తరబడి చేసిన పరీక్షల నివేదికలను విశ్లేషించారు ఈ శతాబ్దం మధ్యకల్లా ఆర్కిటిక్ సముద్రంలో సంవత్సరంలో ఒక నెలపాటు తేలియాడే సముద్రపు మంచు కనిపించకపోవచ్చని తెలిపారు ఆర్కిటిక్ సముద్రంలో తేలియాడే సముద్రపు మంచు ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కంటే తక్కువ ఉంటే దాన్ని మంచురహితంగా పరిశోధకులు చెబుతారు సముద్రంలో మంచు లేకపోతే మంచు లాంటి జంతువుల మనుగడకు ఇబ్బందులు తప్పవని చెప్పారు వేటాడటం సంతానోత్పత్తికి అవి సముద్రపు మంచు మీదనే ఆధారపడతాయని పరిశోధకురాలు జాన్ తెలిపారు అయితే గ్రీన్లాండ్ పరిసరాల్లో నివసించే వాటికి ఇబ్బందులు ఉండవని చెప్పారు ఆర్కిటిక్ మహాసముద్రంలో ఈ పరిస్థితికి మానవ చర్యలు భూతాపమే కారణమని పరిశోధకురాలు జాన్ తెలిపారు తేలియాడే సముద్రపు మంచు కరిగిపోతే సముద్రపు మట్టాలు పెరిగి తీర ప్రాంతాల్లో నివసించే జనజీవనానికి ముప్పు తప్పదని హెచ్చరించారు భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే ఆర్కిటిక్ సముద్రంలో ఎక్కువ రోజుల పాటు సముద్రపు మంచు ఉండకపోవచ్చని వివరించారు ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల కన్నా మించితే ఈ శతాబ్దపు చివరికల్లా ప్రతి ఏటా జులై నుంచి నవంబర్ వరకు ఆర్కిటిక్ మహాసముద్రంలో ఐస్ ఫ్రీ పరిస్థితులు ఉంటాయని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాటితో పోలిస్తే గతేడాది సెప్టెంబర్లో ఆర్కిటిక్లో రెండు పాయింట్ ఆరు మిలియన్ చదరపు కిలోమీటర్ల మేర సముద్రపు మంచు విస్తీర్ణం తగ్గిందని నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ నివేదిక చెబుతోంది